ఇంకా రాబోయే సినిమాలు ఇంకా ఏమున్నాయండి మీరు? సుహాస్ ది అంబాజీ పట మ్యారేజ్ బాండ్ అని. ఓకే, సుహాస్ కలర్ ఫోటో. కలర్ ఫోటో సుహాస్, మళ్ళీ అతనితో వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది. సెకండ్ టైం మళ్ళీ, సెకండ్ టైం మళ్ళీ. ఎవరండి డైరెక్టర్ ఎవరండి దీనికి? అంబాజీ పట దుష్యంత్ కటికనేని అని అతను, విన్నాను పేరు. ఉమా మహేశ్వరాకి అతను ఏడిగా చేశారు, డియర్ కామ్రేడ్ కి చేశారు. సో అతను డైరెక్ట్ చేస్తున్నారు అనమాట. అది దాంట్లో ఫ్రెండ్గా చేస్తున్నాను, హీరోయిన్ ఫ్రెండ్గా, కానీ మోర్ స్పేస్ అయితే ఉంది, నా కెమెరా స్పేస్ అయితే ఉంది దాంట్లో. ఎలా ఉంటుందండి మీకు? హీరోయిన్గా కూడా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు, అంటే ఏ క్యారెక్టర్ అయినా కానీ ఒదిగిపోతారు అంటే మీకు ఏ క్యారెక్టర్స్ వస్తే బాగుంటాయి అనుకుంటున్నారు మీరు? అంటే హీరోయిన్ అనే నేను ఎప్పుడు అనుకోలేదు, పర్ఫార్మెన్స్ చూస్తాను. అంటే ఏది బాగా అనిపిస్తుంది, క్యారెక్టర్ బాగుంది అంటే అది ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను అనమాట. సో అలా గ్లామర్ సైడ్ అయితే పోను, ఇలా ఏదైనా హోమ్లీగా, అంటే నా లైన్ వేరే అనమాట, నా జోనర్ వేరే పెట్టుకున్నా. సో అలా ఏది కంఫర్టబుల్ అంటే అది చేస్తాను. హీరోయిన్ గానే చేయాలని అయితే ఏం లేదు, ఏదైనా మంచి క్యారెక్టర్స్ వస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. వైజాగ్ నుంచి మీరు హైదరాబాద్ వచ్చారు, అంటే వైజాగ్లో అంటే ఇక సినిమా ఇండస్ట్రీ లేదు కాబట్టి అట్లా అక్కడికి ఏమైనా సినిమా ఇండస్ట్రీ వస్తే బాగుంటుంది మనకి, ఇంకా లోకల్ ఇలాంటివి ఏమైనా అనుకుంటున్నారా మీరు? అంటే అలా అయితే ఇంకా బాగుంటుంది కదండి, ఆబ్వియస్లీ మన హోమ్ టౌన్ మనం మిస్ అవ్వలేము. సో అక్కడికి వస్తే బాగుందని అనుకుంటున్నాను, ఉన్నాయి అక్కడ కూడా, బట్ మనం స్టేబుల్గా ఉండాలి అంటే హైదరాబాద్లోనే. అదే ఈ మధ్య కాలంలో కొంచెం ప్లాన్ చేస్తున్నట్టున్నారు, వైజాగ్ లో కూడా కొన్ని షూటింగ్స్ చేద్దాము. మోస్ట్లీ జరుగుతున్నాయి షూట్స్, వైజాగ్ లో కూడా జరుగుతున్నాయి, బట్ స్టేబుల్ గా అయితే అక్కడ లేదు, కాన్స్టెంట్ ఒక దగ్గర అనేది లేదు కదా. అవునవును, అదేమైనా కొంచెం అయితే ఇంకా బాగుంటది. ఎట్లా ఉంటది అండి డైరెక్టర్లు నిర్మాతలు వీళ్ళతోటి ఎట్లా ఉంటది మీకు? ప్రొడ్యూసర్స్ అంటే కొన్ని వాటికి, ఇప్పుడు నేను లీడ్ గా చేసిన దానికి ఆయన జార్జ్ రెడ్డి కో ప్రొడ్యూసర్ అనమాట అతను. సో అతనే మా దానికి ప్రొడ్యూసర్ గా చేశారు. సో అతను ఏంటంటే చాలా ఫ్రెండ్లీ, ఇంకా నేను అన్న అని పిలిచేంత ర్యాప్ అయితే నాకు. మా టీం అందరిలోని లైక్ నేనే ఓన్లీ 2 గర్ల్స్ ఉంటాం అంతే, ఓకే, మూవీ మొత్తానికి. సో అందరినీ ఒక అన్న అలా అది ఫామ్ అయిపోయింది అనమాట బాండింగ్. సో నాకు అంత పెద్దగా ఏం అనిపించలేదు, ఫ్యామిలీలాగా అనిపించింది. సో మిగతా మూవీస్ అంటే అన్నీ కూడా ప్రొడ్యూసర్స్ ఎక్కువ మనకి కాంటాక్ట్ అవ్వరు, కానీ డైరెక్టర్స్తో అయితే మంచి ర్యాప్ ఉంటుంది.